హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే, ఓమాకు ఎండుమిరపకాయలు చింతపండు వేసి ఓమాకుతోటి చట్నీ చేస్తున్నాను. మనం మామూలుగా రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, నేను ఇదివరకు అయితే పచ్చిమిరపకాయలు వేసి చేశాను. అయితే ఇప్పుడు చింతపండు, అప్పుడేమో చింతపండు పచ్చిమిర్చి వేసి చేశాను. ఇప్పుడు చింతపండు కొంచెం ఎక్కువ వేసి ఎండుమిర్చితోటి కొన్ని పల్లీలు వేసుకొని చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఏమేం పడతాయి, ఎట్లా చేద్దాము అనేది నేను ఎట్లా చేస్తాను చూడండి. ఇప్పుడు మరి రండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం మనం. ఇదిగోండి ఓమాకు, మాకు కింద ఉంటుందండి, తెంపుకొని వచ్చి పెట్టాను. ఇది కడిగి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆరాల్సిన అవసరం లేదు, మనం వేయించుకుంటాం కాబట్టి కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ఇది ఇంత ఇష్టం అండి, మనకు ఎంత అవైలబుల్ ఉంటే అంత తీసుకోవచ్చు. కొంచెం దీని టేస్ట్ తెలవాలి మనకు. ఇవి ఎండుమిరపకాయలు, నేను అందాజాతోటే తీసుకున్నాను. సరిపోతాయి, కొన్ని కారం ఉంటాయి, కొన్ని ఉండవు, సరే సరిపోతాయి అన్నట్టుగా నేను ఇన్ని తీసుకున్నానండి. ఒక పదిహేను ఉంటాయి ఇవి. ఇదిగోండి కొన్ని, ఒక మనం గుప్పెడు అంటాం కదా, అన్ని పల్లీలు వేయించినాయి ఇవి, ఉట్టిగా డ్రైగా వేయించుకున్న చింతపండు. చింతపండు కొంచెం అండి, మనం ఒక రెండు నిమ్మకాయల సైజు అంత అనుకోండి. ఇది కొన్ని వేడినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా ఇందులోకి కొంచెం ఎల్లిపాయలు, కొన్ని ఒక 7-8 తీసుకున్నాను ఎల్లిపాయలు, వలిసి పెట్టుకున్నాను. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేయించుకుందాము. ఇవి వేయించుకునేటప్పుడు కొంచెం పచ్చి శనగపప్పు, కొంచెం మినపప్పు వేసి వేయించుకొని, జీలకర్ర, కొన్ని మెంతులు అవన్నీ వేసి డ్రైవర్ని వేసుకొని ఇందులో వేసుకొని వేయించుకుందాము. తర్వాత ఇది వేయించుకుందాము ఓమాకు. ఓకే అండి, ఇప్పుడు మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించుకుందాము. ఇంకా తాలింపులోకి కరివేపాకు, ఎండుమిర్చి, అది మామూలుగా తాలింపు వేసేటప్పుడు నేను ఏం వేస్తాననేది చూపిస్తాను. కరివేపాకు అయితే తెచ్చిపెట్టుకున్నాను నేను. చింతపండు వేడి నీళ్ళు వేస్తున్నానండి. చింతపండులో కొంచెం కడిగాను నేను. ఇప్పుడు ఈ నీళ్ళు ఏంటంటే, వేడి నీళ్ళు వేసుకుంటే మనకు చట్నీలు అవసరం ఉంటే వాడుకోవచ్చు ఇవి, ఈ వాటరు. అందుకని వేడి నీళ్ళు వేస్తే మనకు చట్నీ కూడా ఖరాబ్ కాదు. అందుకే తొందరగా నానత చింతపండు మెత్తబడిపోతుంది. వేడి నీళ్ళు వేసేసి నానబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నా, ఆయిల్ కొంచెమేనండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 టీ స్పూన్లు వేసాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం శనగపప్పు వేస్తున్నా. ఒక 1 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు వేసాను. కొంచెం ఒక 2 టీ స్పూన్లు అంట మినపప్పు వేసాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. కొన్ని అండి మెంతులు, 1/2 పావు. మన టేస్ట్ కోసము, హెల్త్ వైజ్ కొన్ని వేసుకుంటే బాగుంటుంది మెంతులు. ఇవి ఇట్లా వేగుతున్నాయి కదా, మనం ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఇందులో వేసేస్తున్నాం. ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేకుంటే మాడే ఛాన్స్ ఉంటుంది, మాడిపోనియద్దు పప్పులు కానీ ఇవన్నీ. నేనైతే స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. మనకు కూడా మారుతున్నాయని హడావుడు పడక్కర్లేదు. ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నా.
ఇట్లా ఇట్లా వేసుకుంటే కొంచెం చల్లగా అయిపోతాయి మనం గ్రైండ్ చేసుకునేటప్పటికి. ఇప్పుడు మనం ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము, కొద్దిగా వేసుకొని వామాక వేసుకుందాం. ఒక ఈ స్పూన్ అంత వేసాను నేను, ఒక స్పూన్ వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం వామాక ఇందులో వేసేసుకుందాం. ఇది తొందరగా మగ్గిపోతుందండి, ఇందులో అంతా వాటర్ ఉంటుంది. ఈ వామాకు మందంగా ఉంటుంది కదా, లోపలంతా వాటర్ వాటరే ఉంటుందండి. మనం దీనికి మూత పెట్టేసుకుందాం. మంచిగా వేగిపోతుంది మన వామాకు, మగ్గిపోయింది చూసారా ఎంత ఉన్నది, కొంచెమే అయిపోయింది వేసేసరికి. చూసిన ఈ వామాకు వేస్తుంటే మంచిగా వామా స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి, కొంచెం ఘాటు ఘాటుగా మనకు ఆ స్మెల్ చాలేమో అనిపిస్తుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మనం ఇదంతా ఇదంతా తీసేసుకుందాం, చల్లగా ఉంటుంది. మనం గ్రైండ్ చేసుకోవడానికి చల్లగా కావాలి కదా. ఇదో మాత్రం చూసిందా మంచిగా వేగిపోయింది. ఇదిగోండి మనం ఈ గిన్నె వేసుకున్నాము ఎంత అయింది. ఇప్పుడు మనము ఇవన్నీ కొంచెం చల్లగయ్యి మనం గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఎండుమిర్చి ఈ పొడులు చేసేసి మనం వామాకు చింతపండు వేసుకొని చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్ ఇగో పల్లీలు. ఇప్పుడు మనం ఈ ఎండుమిర్చి ఇవి వేసేసుకొని అన్నీ గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి చింతపండు, ఉప్పు, కొంచెం ఇట్లా బెల్లము, ఎల్లిపాయలు, సాల్ట్ వేసాను నేను, పసుపు ఇందులో వేసాను. బెల్లం ఏంటంటే కొంచెం మనం చింతపండు వేసాము కాబట్టి బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చింతపండు పులుపు అనేది తగ్గుతుంది మనకు, దాంతో ఆ టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. ఇంకా ఇవి గ్రైండ్ చేసుకుందాం మనం. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత వామాక వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసుకుంటే ఇది పేస్ట్ అయింది, మనం ఈ చింతపండు వేసుకున్నాం. ఇప్పుడు ఈ వామాక వేసేస్తున్నాం.
మనం ఈ చింతపండు వాటర్ ఉంది కదా, మనం వేడి చేసుకుని పెట్టుకునే ఈ వాటర్ కూడా కొంచెం వేసేస్తున్నానండి. పడుతుంది అనిపిస్తుంది, మంచిగా స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం మనం. ఇది వచ్చేసిందా మన పచ్చడి గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది సాల్ట్ సరిగ్గా ఉందా లేదా చూసుకుందాము కొంచెము. టేస్ట్ అయితే బాగుంది, ఇంకా కొంచెం సాల్ట్ పడతట్టుందండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తాను. ఎంత వేస్తున్నా? హాఫ్ టీ స్పూన్. దీన్ని ఒకసారి మళ్ళీ తిప్పుదాం. సాల్ట్ ఎందుకంటే మంచిగా కలిసిపోతుంది తిప్పితే. ఇది వచ్చేసి మనకు మంచిగా ఎంత స్మూత్గా మంచిగా గ్రైండ్ అయిపోయింది. ఆ వాటర్ వేసుకున్నాం కదా, మంచిగా సరిపోయింది మనకు. ఇట్లా ఉంటే మనకు తినడానికి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఈ డిష్లో తీసేసుకుందాం. తీసేసుకొని మనం తాలింపు చేసేసుకుందాం. మనకి చట్నీ గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం. తాలింపు కోసం నేను ఆయిల్ వేస్తున్నాను కొంచెము. ఇప్పుడు కొంచెమేనండి, ఎక్కువ ఏమి వేస్తలేను. ఇప్పుడు మనం వేయించుకుంటానికి వేసినంత ఒక పెద్ద స్పూన్ వేసాను. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక ఎండుమిర్చి, సిమ్లో పెట్టేసుకుందాము. కొంచెం పచ్చి శనగపప్పు, కొంచెం మినప్పప్పు, తాలింపులో కొంచెం పసుపు వేసుకుందాము. పచ్చళ్ళు కొంచెం వేసాను కదా, తాలింపులో కొంచెం వేస్తున్నాం. కరివేపాకు, స్టవ్ ఆఫ్ వేస్తున్నాను నేను. ఇదిగోండి మన పచ్చడి, ఇందులో తాలింపు వేసేస్తాం. ఇదిగోండి మన చట్నీ తాలింపుతోటి చాలా బాగా, ఎంత చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా. మనం టేస్ట్ చూసి చెప్తాను నేను. చూసిండు కదా మన పచ్చడి ఎంత బాగుందో. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను కొంచెము. నేనైతే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇది.
చాలా బాగుందండి. చింతపండు పులుపు మనం అంత బెల్లం వేసామా, అసలు ఇంత వేసినట్టు తెలవట్లేదు అసలు. అసలే రైస్లోకి అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒమాకు టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇది ఉంటుందండి, రెండు మూడు రోజులైనా మనకు బయట పెట్టుకున్నా కూడా ఉంటుంది. మనకు సైడ్ డిష్ లాగా దేంట్లోకైనా వాడుకోవచ్చు, దోశ కానీ ఉప్మా కానీ రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. దోశకైతే చాలా బాగుంటుందండి ఇది. ఉప్మా దోశలోకి మనం రైస్లోకి ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినాలి కానీ ఇంకా అసలు స్వర్గం అనుకోరాదండి. ఇంకా మీరు కూడా చెయ్యండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.